इसको ऐसे रख के बाद में मैं बन लेता हूँ। गिर जाएंगे भाई। मैं आगे बन लूँगा। फ्लैग अच्छे से वाला किधर मिलेगा? हाँ ये फ्लैग क्वालिटी वाला किधर है? इधर मिलेगा आगे टिफिन प्लेस लो। पोहा मिक्स पोहा तिंटा मिक्चर तो హోటల్ అని ఆగి వెళ్తున్నాం ఇప్పుడు బైక్స్ అన్నీ వచ్చి అక్కడే ఉన్నాయి టీ తాగుదాం అని చెప్పి మా ఆవిడ షర్ట్లెస్గా తిరుగుతున్నాడు ఏ కండలకు అంటారో చూడండి రాత్రి వచ్చిన తర్వాత టెంట్ అయితే ఇక్కడ వేసుకున్నాను ఈ దాబా దగ్గర ఈ దాబా ప్లేస్లో बड़े इकना चलती गाली फुल विक्रम इकड़े होटल होटल काम करते होटल पनचेस्ट इकड़े उठर वीलोचे वेरे चोट नीचे इकड़ेमो वर्क मनो पे विक्रम इक होटल एरिया पांड्रपूड़ा पांड्रपूड हाईवे होटल दाबा इधी होटल का दाबा दाबा मेमे नई स्टे इतना बैलदेरी बैक वीक वाँ इंटे मेमे अच्छे स्टार्ट कदा इपड़े कैलास डिग्री वेल्लिपाली इकडन 90 किलोमीटर्स अच्छे उ 90 किलोमीटर्स दूर में मैं आगे उन्ना रात्रि वेल्लिपोयेवाल्लं बट एंटंटे निद्र आपुकोनि वेल्लटं एंदुकु अनि चेप्पि आगिपोयां लेदंटे नैटे कोट्टेसेवाल्लं डे कल्ला वेल्लिपोयेवाल्लं इप्पुडु प्रेजेंट अयिते टेंपुल लोपल अयिते उंडेवाल्लं इंका 10 अयिपोयिंदि टाइम इक्कडे दाबा दग्गर मनं बयटिकि वच्चे लोपल 10 अयिपोयिंदि फुल टैंक कोट्टिचिनप्पुडेमो सूपर गा उंडिद्दि अन्नमाट फुल टैंक कोट्टियंगाने फुल आनंदंगा उंडिद्दि जोशुगा उंटामु मन इंकेंदे फुल टैंक कुटीचिन तर्वात मन कोद्दिगा दूरम वेल्लिन तर्वात पाइंट तग्गिपोयिंदि कदा अम्मो ओक पाइंट तग्गिपोयिंदि इंकेंदि इंको पाइंट तग्गिपोतुंदा पेट्रोल तग्गिपोतुंदि इंका गम्यं रालेदु एंटि एंटि अनि चेप्पि चाला थॉट्स वच्चेस्तायि बैक ड्रैविंग चेसेटप्पुडु अयिते मामूलुगा उंडदु फुल टैंक उन्नप्पुडु फुल टैंक उंदि फुल टैंक कोट्टिचेसां वेल्लिपोदां इंकेंटि वेल्लिपोतां कदा अनुकुन्नानु तर्वात तीरा चूस्ते इदि इक्कड अम्मो ओक पाइंट तक्कंगाने अम्मो ओक पाइंट तग्गिपोयिंदि कदा अनिपिस्तुंदि कारोडि चूडन कूडा चूडलेदु సైడ్ తగిలిచ్చేవాడు నేను తిప్పుకున్నా ఇంకా వాడు కూడా కాదు సిటీస్ లో తప్పిచి ఇలాంటి ఊళ్ళో నీకు టిఫిన్ దొరకదు ఆ టిఫిన్ లో దొరికిన ఏముంటాయి అనుకున్నా బ్రెడ్ పకోడా అలాంటి ఉంటాయి పోహా బ్రెడ్ బ్రెడ్ చాపలు ఇలా పెట్టుకొని అమ్ముతున్నారు కింద వచ్చేసి పడుతున్నారు పైకి వచ్చి పెట్టుకొని అమ్ముతున్నారు ఎంత ఉన్నాయో చాప ఇక్కడ ఆ చాపలు తక్కువ రేటే అడుగుదాం ब्रिज एद रिवर इकडनी पटकोचे अड़े पे अम्मत अंदी संगति मा एडना आप चापल कापल को इनाई पोल मध्य पोल पोल मध्य इल पोल मध्य इूपर कटकोल मरी आ पोलना चिन्नदा चितकदा ఎకరం ఎకరం రెండు ఎకరాల మధ్యలో ఇల్లు అందులోనే ఉంటున్నారు అక్కడే రైతులు పండించుకుంటూ అక్కడే ఉంటున్నారు బాగుంది జైన్ స్ప్రే కొట్టాలి బ్రేకులను గేర్లు చాలా హార్డ్గా పడుతున్నాయి ఇక్కడే ఆగారా సీడ్ బనానాయ్
करें 350 रुपये खर्चे आएंगे। वो कितना मोटा करने का आगे? आगे मोटा चाहिए, देखो हम लोग बैठे रहते हैं ज़्यादा, थोड़ा नरम लगेगा ना, अच्छा से अच्छा रहता है वो। ఇక్కడ ఫుల్ ఎండగా ఉంది, కాస్త ఎక్కడైనా వేరే చోట ఆపు అంటే మా నోడు అది బండి వెళ్తుంది కదా పల్సర్ బండి, తన నుంచి పంపిస్తున్నాడు. ఇక్కడ కాకుండా ఎదర ఇంకో షాప్ ఉంది మాది, అక్కడికి వెళ్ళండి, అక్కడ అయితే నీళ్ళలో నుంచొని చేపించుకోవచ్చు మీరు, ఆడికి వెళ్ళి చేపియండి అంటున్నాడు. అక్కడ ప్రశాంతంగా కూర్చోవచ్చు, కూర్చొని మీరు చేపించుకొని అప్పుడు బయలుదేరదు కానీ అటు వెళ్ళండి అన్న, అందుకని చెప్పి అక్కడికైతే బయలుదేరుతున్నాను. ఇది పక్కనే అంట 500 మీటర్లు ఏమో మొత్తం. ఇది అసలు చినిగిపోయింది అన్నమాట. ఇదేమో బెంగళూరులో హోల్ చేశారు అక్కడ హోటల్ దగ్గర పెట్టినప్పుడు, దాని మూలన ఇప్పుడు దాకా అసలు నేను చేపినే చేపలేదు. ఎక్కడైనా ట్రావెలింగ్లో చేపిద్దాం అనుకుంటూనే ఉన్నాను. నాకు మంచిగా చేసే బ్యాగులు కుట్టేటోళ్ళు మంచిగా కనపడలా. సీట్ మొత్తం పీకేశారు, సీట్ అంతా చించేసి మళ్ళీ ఇప్పుడు కొత్త కూర్చుని వేసిన. మనోడే చేస్తున్నాడు లెంత్లు చూసి, కాస్త హైట్ పెంచామంటే కాస్త మెత్త తగిలింది, లేదంటే మరీ హార్డ్ అయిపోయింది. ఇదే షాప్ ఇక్కడే చేపిస్తుంది. సొల్యూషన్ అంటిస్తున్నాడు, గమ్ సొల్యూషన్, దాని మీద ఇంకో సీటు కూర్చోబెట్టేస్తాం. 350 రూపాయలు అడిగాడు. ఫ్లాగ్ అచ్చేసి వాళ్ళకి ఇద్దరు మిలేగా, ఏ ఫ్లాగ్ క్వాలిటీ వాళ్ళకి ఇద్దరే ఇద్దరు మిలేగా ఆగే. మొత్తం ఇక్కడంతా ఉల్లిపాయల వాసన వస్తుంది, ఉల్లిపాయల పీక్స్. ఇదంతా గూడెం షెడ్లా కట్టేసి ఆ షెడ్ లోపలేమో ఉల్లిపాయలు వేశారు, ఆ వేడి ఎక్కకుండా అన్నమాట. కిందంతా గ్రిల్ టైప్లో ఉంది, మొత్తం గ్రిల్సే, గ్రిల్స్ కట్టారు. ఫుల్గా ఉల్లిపాయలు వాసన వస్తుంది. ఇక్కడ ఉల్లిపాయలు కేజీ ఎంత ఉన్నాయి అదిగో, ఆ ట్రాక్టర్ పక్కన కూడా ఉల్లిపాయలు కుల్లిపోయిన కొన్ని వేస్తారు, ఇక ఆ రోడ్డు పక్కన కూడా అయ్యే ఎంత వేసి. ఇక అందరూ ఉల్లిపాయలు వేస్తున్నట్టున్నారు, సీజన్ కదా, ఉల్లిపాయలు పీకేస్తున్నారు ఇప్పుడు. అదిగోండి అది కనిపిస్తుందా షెడ్, అదిగో ఆ షెడ్ ఆ కారు పెట్టింది ఆ షెడ్, అది మొత్తం ఉల్లిపాయలే మొత్తం. ఆ గ్రీన్ పట్టా కట్టుకొని ఉన్నారా అదిగోండి, ఆరుదల ఆరుదల కోసము కట్టి ఉంచారు అలాగా, కింటాలు కింటాలు గ్రిల్స్తో కట్టేసి. ఇదిగో ఈ బ్యాగులు ఉన్నాయి కదా, ఈ బ్యాగుల్లో కూడా ఉల్లిపాయలే. ఆరుదల కోసము అలా విడివిడిగా వేసి ఉంచారనమాట. ఇప్పుడు అవన్నీ తీసే ప్యాకింగ్ చేసేసి మనకేమో మార్కెట్ యార్డ్కి పంపించేస్తారు, అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడేమో వేలం పాటేసి అమ్మేస్తారు. ఇక ఇదిగోండి ఇక్కడ దగ్గరలో ఉన్నాయి బయటికి, ఎదర ట్రాక్టర్ అయితే లోడ్ ఎక్కిచ్చేస్తున్నాడు, ఎదర ట్రాక్టర్ నుంచి లారీలోకి. టిఫిన్ ప్లేస్లో పోహా, మిక్స్ పోహా తింటున్నాము మిక్చర్తో. ఇక్కడికి వచ్చేసి అయితే పోహా అయితే తిన్నాము, బాగుంది మిక్చర్తో. ఇక తెలియదారిలో మేము ఇప్పుడు ఇటే తల్లాలి. ఈ బ్లాగ్ ఇక్కడితో అయితే కంప్లీట్ చేస్తున్నాను, ఎందుకంటే తర్వాత కైలాస టెంపుల్ అయితే వచ్చేసింది. కైలాస టెంపుల్ రూమ్ నుంచి మొత్తం మీకైతే వీడియో తీసి పెడతాను.